బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న చెరువుల పండుగ కార్యక్రమ సందర్భంగా పలు గ్రామాలలో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలి వెళ్లి చెరువు కట్ట సమీపంలోని కట్టమైసమ్మకు బోనాలను సమర్పించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్పల్లి మండలంలో చెరువుల పండుగ కార్యక్రమాలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు దేశాయిపల్లి, కొదురుపాక తదితర గ్రామాలలో చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు ఎండాకాలంలో సైతం నిండుకుండా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం బోనాల సమర్పణ తరువాత ప్రజలతో కలిసి సహభక్తి భోజనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా తిలక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య తదితరులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సంబా లక్ష్మీరాజం, కుంటి లతాశ్రీ శంకర్, రాజసులోచన తదితరులు హాజరయ్యారు.